యేసయ్య చేసిన మొదటి సూచక క్రియ. ఈ అద్భుత కార్యం గురించి యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వరకు రాయబడి ఉంది. ఒకసారి గలిలయ ప్రాంతంలో కానా అనే ఒక గ్రామంలో వివాహం జరుగుతూ ఉంటుంది. ఆ వివాహానికి యేసయ్య, యేసయ్య తల్లి, యేసయ్య శిష్యులు కూడా హాజరవుతారు. అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగి విందు మంచిగా జరుగుతూ ఉంటుంది. గలిలయ ప్రాంతాల్లో ద్రాక్ష పండ్లు ఎక్కువగా పండుతాయి కాబట్టి విందు సమయంలో ద్రాక్షారసం ఇచ్చే ఆచారం ఉండేది. అందువల్ల అతిథులకు ద్రాక్షారసం ఇస్తూ ఉండేవారు. అలా ఆ పెండ్లి విందులో కూడా ద్రాక్షారసం ఇస్తూ ఉన్నారు. అంతలో ద్రాక్షారసం అయిపోతుంది. పరిచారకులు చాలా ఆందోళన పడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ విషయం మరియమ్మ తల్లికి తెలుస్తుంది. మరియమ్మ తల్లి వెంటనే యేసయ్య దగ్గరకు వచ్చి వారికి ద్రాక్షారసం అయిపోయిందని, చాలా కంగారు పడుతున్నారని వివరంగా చెప్పిద్ది. అప్పుడు యేసయ్య, అమ్మా నీతో నాకేమి, నా సమయం ఇంకా రాలేదు అని చెప్తాడు. మరియమ్మకి తన కుమారుడైన యేసయ్య గురించి, ఆయన దయాగుణం గురించి, ఆయన అద్భుతాల గురించి తెలుసు కాబట్టి అక్కడి పరిచారకులతో ఆయన ఏమి చెప్తే అది మీరు చేయండి అని చెప్తుంది. పరిచారకులు ఆత్రంగా, ఆందోళనగా, వినయంగా యేసు ముందు నిలవబడ్డారు. ఏం చెప్తాడో చేద్దామని చూస్తూ ఉన్నారు. అక్కడ 6 పెద్ద రాతి బాణలు ఉన్నాయి. వాటిలో ద్రాక్షారసమే అయిపోయింది. ఇప్పుడు అవి ఖాళీగా ఉన్నాయి. యేసయ్య ఆ రాతి బాణలను నీళ్లతో నింపండని చెప్తాడు. పరిచారకులు వెంటనే రాతి బాణలు నిండుగా నింపుతారు. అప్పుడు యేసయ్య విందు పెద్ద దగ్గరికి దీన్ని తీసుకొని వెళ్ళండి అని చెప్తాడు. పరిచారకులు ద్రాక్షారసంగా మారిపోయిన నీళ్లను విందు పెద్ద దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఈ క్రొత్త ద్రాక్షరసం చాలా చిక్కగా, రుచిగా ఉంది. ఈ ద్రాక్షరసం ఎలా వచ్చిందో పరిచారకులకు మాత్రమే తెలుసు. అక్కడ ఎవ్వరికీ తెలియదు. విందు పెద్దకు అసలే తెలియదు. కాబట్టి అతడు పెండ్లి కుమారుని వద్దకు వెళ్ళి, సాధారణంగా విందులో మొదట మంచి ద్రాక్షరసం ఇస్తారు, ప్రజలు మత్తుగా ఉన్నప్పుడు నీళ్లు కలిపిన ద్రాక్షరసం ఇస్తారు అని నీ వివాహం విందులో ముందు మామూలు ద్రాక్షరసం ఇచ్చి ఇప్పుడు మంచి ద్రాక్షరసం ఇచ్చావే, ఇది చాలా వింతగా ఉందే, మంచి ద్రాక్షరసం దాచి ఉంచుకున్నావా ఏంటి అని అంటాడు. పెండ్లి కుమారునికి కూడా యేసు చేసిన అద్భుత కార్యం గురించి తెలియదు. విందుకు వచ్చిన వారంతా ఆ కొత్త ద్రాక్షరసం తాగి దాని నాణ్యత గురించి, దాని రుచి గురించి ముచ్చటిస్తూ సంతోషంగా తమ ఇండ్లకు వెళ్ళిపోతారు. గలిలయలోని కానా అను ఊరిలో యేసయ్య చేసిన మొదటి సూచక క్రియ ఇది. ఈ అద్భుతం ద్వారా యేసయ్య తన మహిమను బయలుపరిచాడు. అందువల్ల ఆయన శిష్యులు ఆయనను ఎక్కువగా విశ్వసించారు. ఇక్కడ యేసయ్య తన తల్లి చెప్పిన మాట విని ఈ అద్భుత కార్యం చేశాడు. అలాగే మనం కూడా మన తల్లిదండ్రుల మాటలు పాటించాలి. యేసయ్య దయామయుడు, కరుణామయుడు. ఆపదలో ఉన్న వారికి, ఆయన సహాయం కోరుకున్న వారికి తప్పకుండా వారి సమస్య నుంచి కాపాడుతాడు, వారి సమస్యలను తీరుస్తాడు. మనము ఆయన చెప్పిన మాటలకు విధేయతకు చూపించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరగటం చూస్తాం. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్.